యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల రిపేర్ ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను డిమాండ్ చేస్తా ఉన్నాం. వృద్ధుల కుటుంబాలకి, అంతేకాకుండా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి, కోల్పోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఇందిరా ఇల్లు పేరు మీద ఇస్తారా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇస్తారా, ఏదో ఒక రకంగా వెంటనే ఇండ్లు కూలిపోయినటువంటి నిరాశ్రయులైనటువంటి బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తారు. హైదరాబాద్ మీద మీ పార్టీలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కదన్నా, దాని మీద మీ లైన్? ఇది ఒక మనిషికి ఉన్నటువంటి 5 ఏళ్ళే ఒక రకంగా ఉంటాయి. విభిన్న అభిప్రాయాలు ఏముంటాయి, అందరూ కూలగొట్టమనే చెప్తారు, చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు, ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు నాకు తెలిసి, మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. కొందరు ఎంపీలు చెప్పింది ఏంటంటే, పేదోడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతి ఇచ్చిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబ్ అని ఇల్లు గుంచేస్తే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు. దాన్ని కొనసాగింపుగానే రఘునందన్ రావు ఏం చెప్తున్నాడు అంటే, ఎకరాకి 100 కోట్ల అమ్ముడు అయ్యే భూములు ఉన్నాయి కదా కోకాపేటలో, అక్కడ ఒక 50 ఎకరాలు, ఇంకా 150 ఎకరాలు మిగిలింది. పాత కలెక్టర్ వెంకటరామరెడ్డికి ఇచ్చిన 10 ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. అసలు ధనవంతుల భూముల్ని వాపసు తీసుకొని ఎక్కడైతే హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి గరీబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 100, 200, 300 అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం ఒకటే మాట మీద ఉన్నాం, చెరువుల కట్టినాయని కూలగొట్టాలని చెప్తున్నాం. మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే, గరీబ్ వాళ్ళు ఇల్లు కూలిపోతే గరీబ్ని ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం, దాని కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం, బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం. మీరు బ్యాంకు లోన్ ఇవ్వకుండా గరీబోడు ఇల్లు కట్టుకోకపోతున్నాయి కదా, అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నారని ఇలా పేపర్లో చెప్పిండు. రాష్ట్రం మొత్తం కాదు, చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం, కానీ ఆ కూలగొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరైనా ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగాయత్ అని ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ ప్లాట్లను నమ్మిందో అట్లా ఈ గరీబ్ వాళ్ళకు కూడా మనిషికి 100, 200, 250 వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు, ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి పేదవాడి పక్షాన బరాబర్ నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో వర్షాలు పోయినాయని చెప్పి సంతోషపడాలన్నా లేదా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని బాధపడాలన్నా అనేది ఒక సమస్య ఉంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు నేను చేసేటువంటి అప్పీల్, దయచేసి వెంటనే స్పందించండి, పేషెంట్ ఎవరైనా వచ్చినట్లయితే తగు ఏర్పాట్లు చేయండి అని అప్పీల్ చేస్తూ మున్సిపల్ అధికారులకి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.